అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విక్రమ్ పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందర పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేచి రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందర? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టాను బిడ్డ, చెప్పు తెగకపోతే చూస్తాను నేను. నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడ గీన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది, ఇన్ని రోజులు గాడిదలను కాసినవా, 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని 9 డిసెంబర్ 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. 9 డిసెంబర్ 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను 9 డిసెంబర్ నాడు ప్రకటించిండ్రు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా 9 డిసెంబర్. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం.